వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా తగ్గనుందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోతుండడం దేశంలో ధరలు తగ్గుతలకు సూచికంగా భావిస్తున్నారు ప్రజలు. ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గినప్పటికీ మన దేశంలో మాత్రం పెరగడమే తప్ప తగ్గిన దాఖలా లేవు. దీంతో తాజా పరిస్థితులు మన దేశ వాహనదారులకు ఊరటనిస్తాయంటున్నారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ తగ్గింపు లీటర్కు 5 రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 8 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. కొద్ది కాలంగా బ్యారెల్ ముడి చమురు ధర $50 దిగువకు పడిపోయింది. 2022 మార్చి నెల నుంచి ఇప్పటి వరకు చమురు ధరలు దాదాపు 27% పతనమయ్యాయి. దీంతో భారతీయ చమురు కంపెనీలు కూడా నష్టాల నుంచి చాలా వరకు బయటపడ్డాయి. మరోవైపు రష్యా సైతం భారత్కు భారీ తగ్గింపు ధరలో ముడి చమురు అమ్ముతోంది. దాదాపు 40% తగ్గింపుతో ముడి చమురు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 109.66 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 97.82 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 111.66 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 99.43 రూపాయలుగా ఉంది. మార్కెట్ వర్గాలు ఊహించినట్లే జరిగితే ఇంధన ధరలు తగ్గింపు ఇవాళే అమల్లోకి రానున్నాయి.